చేస్తున్నారు. వాళ్ళు చాలా దగ్గరకు వచ్చేస్తున్నారు. వాళ్ళ అలికిడి నాకు వినిపిస్తుంది. వాళ్ళ నీడలు కనిపిస్తున్నాయి. 50 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. వాళ్ళు వచ్చేస్తున్నారు. లక్షల కోట్ల ప్రమాదాలకంటే చాలా ప్రమాదమైన వాళ్ళు. భయానికే భయం కలిగించే వాళ్ళు. విధ్వంసానికి మారు పేరు. వాళ్ళు వస్తున్నారు. ఎంతో పురాతనమైన మహిష్మతి రాజ్యం వాళ్ళు. ఆ రాజ్యానికి చెందిన వాళ్ళు ప్రతి 50 సంవత్సరాలకి తిరిగి వస్తారు. 50 సంవత్సరాల తర్వాత యుద్ధం చేస్తారు. ఎన్నో ఘాతకాలు చేస్తారు. నాగమణిని చేజిక్కించుకోవడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. చంపడానికైనా చావడానికైనా వెనకాడరు. వాళ్ళు రాబోతున్నారు. పెను ప్రమాదం రాబోతోంది. సమయం ఆసన్నమైంది. యుద్ధం ప్రారంభమవుతోంది. శత్రువుల నుంచి ఎలాగో ఈసారి నేను నాగమణిని కాపాడాను. కానీ ఆ శత్రువులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఆ మహిష్మతి, వాళ్ళ వేగం, వాళ్ళ దూకుడు ఎవరు అడ్డుకోగలరు? నేను ఉన్నంత వరకు నేనే రక్షిస్తాను. నేను నాగమణిని కాపాడుతాను. అది ఆ శివుడికి చెందింది. అది శివుడికే సొంతం. ప్రతి కిటికీ, ప్రతి ద్వారాన్ని నేను మూస్తాను. వాళ్ళని నేను నాగమణి దగ్గరికి చేరుకొనివ్వను. దాని చుట్టూ కంచుకోట కడతాను. ఎవరిని లోపలికి రానివ్వను. మానవ మనుగడకి అలాంటి వాళ్ళు ఎన్నో ముప్పుల్ని తీసుకొస్తారు. వాళ్ళు గనక వస్తే వాళ్ళు మనుషుల్ని, మానవ మనుగడని అస్తవ్యస్తం చేస్తారు. అందరినీ అంతం చేసేస్తారు. వాళ్ళొస్తున్నారన్న సంకేతాన్ని ప్రకృతి అందిస్తోంది. ఈ విశ్వం, ఈ బ్రహ్మాండం వాళ్ళు రాగానే ఆకాశంలో చీకటి కమ్ముకుంటుంది. నమ్మకం అనే వెలుగు ఆరిపోతుంది. ఆ చీకటి కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రపంచాన్ని వాళ్ళు భయభ్రాంతికి గురి చేస్తారు. హే నాగుల నాయక శేష్నాగ్, నేను ఈ నాగమణిని మీకు అప్పగించాను. ఇక నువ్వే దీన్ని కాపాడాలి. జై నాగరాజ్, జై నాగరాజ్. ఈ విషయాన్ని నేను నా కొడుకుకి చెప్పి తీరాలి. నా యువరాజ్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. తనకి ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పాలి. మహిష్మతిలు వస్తున్నారు. మహిష్మతిలు వస్తున్నారు. నేను వెంటనే యువరాజ్కి ఈ విషయం చెప్పాలి. ఏమిటిది? నాగిని, నాగిని రక్తం. ఏమిటి, నాగిని చంపేశావా? నువ్వు నాగిని చంపేశావా? వా 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 వా, ఎంత మంచి విషయం. మొత్తానికి నువ్వు చేస్తానన్న పని చేశావన్నమాట. అయితే దీంతో ఆ నాగిని పిడ మనకు వదిలిపోయినట్టే. దాన్ని చంపేశావు. కనీసం మనకు ఒక్క నాగిని బిడదైనా వదిలింది. పైగా తను మామూలు దేవి కాదు. మాటి మాటికి శివన్యాకి సాయం చేయడానికి బయలుదేరింది. శివన్య సమంచల్లో ఇరుక్కుంటే చాలు, తను వెంటనే వెళ్ళిపోయేది. శివన్య ఆరో ప్రాణంగా తయారైంది. సరే, ఈవేళ ఆరో ప్రాణాన్ని నువ్వు ఎలాగో చంపేశావు. ఇప్పుడు శివన్య ఒంటరిది అయిపోతుంది. ఈ పోరాటం తను ఒంటరిగానే పోరాడాలి. తను ఎన్ని ఎత్తులు వేసినా మనల్ని ఏమీ చేయలేదు. తనని నేను పూర్తిగా ఓడించాలంటే తన నాగిని స్నేహితురాల్ని నేను చంపాలి. తనని నేను ఇంకా చంపలేదు. ఏమిటి, ప్రాణాలతోనే ఉంది. ఏమన్నావు నువ్వు? నువ్వు దాన్ని చంపలేదా? ఎందుకు ఎందుకు చంపలేదు దాన్ని? మరి నాకెన్నో గొప్ప కబుర్లు చెప్పావు. ఆ నాగిని నా చేతికి చిక్కినా వెంటనే చంపేస్తానన్నావు. ఏమైంది? నువ్వు మిగతా వాళ్ళలాగే ఉత్త వేస్ట్ దానిలాగే ఉన్నావు. గురుమాత నిన్న అసలు ఇక్కడికి ఎందుకు పంపించారు? ఆ నాగిని చంపడానికే కదా. మరైతే ఎందుకు చంపలేదు?
నీలో ఆ శక్తి ఉందా లేదా నాగిని నీకంటే ఎక్కువ శక్తివంతమైందా? నా శక్తి ఏంటో మీకు ఇంకా పూర్తిగా తెలియదు. తెలియకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఆ నాగిని పరిస్థితిని నేను ఎంత దారుణంగా మార్చానో మీరు మీ కళ్ళతో చూడలేదు. అది దాని రెండు కాళ్ళ మీద నిలబడడం కూడా కష్టమే. ఊపిరి తీసుకోమని వదిలేసి వచ్చాను. లేదంటే చనిపోయి ఉండే. చంపేసి ఉండొచ్చు కదా, ఎందుకు ప్రాణాలతో వదిలిపెట్టావు? తనని ఎందుకు ప్రాణాలతో వదిలేశానంటే తన ద్వారానే మన నాగమనని తెలుసుకోవచ్చు కాబట్టి. దాని వరకు తీసుకువెళ్తుంది. ఆ నాగమణి ఎక్కడుందో తనకి తెలుసని తనే నాకు చెప్పింది. హా, ఇప్పుడు మీరు నన్ను పొగుడుతారా లేక దాన్ని చంపేయినా? హాయ్ హాయ్ హాయ్, అదరు కొట్టేశావు నువ్వు. ఆ నాగిని చంపకుండా మంచి పని చేశావు. ఆ నాగమణి ఎక్కడుందో తను నీకు చెప్పిందా? నేను చాలా ప్రయత్నించాను కానీ తను నాకు చెప్పలేదు. తను మనతో నిజమే చెప్తుందని ఇప్పుడు మనకి గ్యారంటీ ఏముంది? అబద్ధం కూడా చెప్పొచ్చుగా. ఈ నాగినీళ్ళిద్దరూ పెద్ద కేడీలు. నేనేం తక్కువైన దాన్ని కాదు. ఒక్క వ్యక్తి మాత్రమే ఆ నాగమణి ఎక్కడుందో తన నోటితో చెప్పగలుగుతారు. గురుమా. గురుమాత దగ్గరికి వెళ్ళైతే నన్నెందుకు ఇరిటేట్ చేస్తున్నావు? నేనెలాగ గురుమా దగ్గరికి వెళ్తాను? కానీ మీకొక్క విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నేను మీ అబ్బాయి హృతిక్ తో మేడ మీద ఉన్నప్పుడు. మా అబ్బాయి హృతిక్ తో ఏం చేస్తున్నావు? నేను నీతో చెప్పానా లేదా తనకి దూరంగా ఉండమని? పట్టుబడతావు. తనకి సందేహం కలిగింది. ఎవరికి? హృతిక్? మీ కోడలు శివన్యాకి. హృతిక్ దూరంగా ఉండమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను ఇంకో నాగినితో పోరాడుతున్నప్పుడు ఆ శివన్య నన్ను వెతుకుంటూ పైకొచ్చేసింది. తనకు అన్ని విషయాలు తెలుసని నాకనిపిస్తోంది. ఆ శివన్య చాలా తెలివైంది. ఒకవేళ తనకి డౌట్ వచ్చిందనుకో, మన గురించి తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ఎవరు? నేను శివన్యాని. శివన్యానా? ఇదిగో త్వరగా క్లీన్ చేసుకో వెళ్ళు. వస్తున్నానమ్మా. అయిపోయిందా? నువ్వా? అత్తయ్య, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అత్తయ్య, ఈ అమ్మాయి మంచిది కాదు. దేని గురించి భయపడ్డానో అదే జరిగింది. అంటే తనకి నిజమంతా తెలిసిపోయిందన్నమాట. ఏమైంది శివన్య? అత్తయ్య, నేను మేడ మీద మయూరి నిజ స్వరూపాన్ని చూశాను. తన పైన వర్షంలో హృతిక్తో డాన్స్ చేసింది. తనతో ఎలా ప్రవర్తించిందో తెలుసా? అది చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఏమిటమ్మా నువ్వు అనేది? శివన్య తను ఈ మయూరి? మయూరి, నువ్వు మా ఇంటికి గెస్ట్గా వచ్చావు కదా, నా కొడుకు కొడల మధ్యకి ఎందుకు వస్తున్నావు నువ్వు? కొంచెం కూడా సిగ్గుగా లేదా? నా కొడుకుతో నువ్వు డాన్స్ చేయడం ఏంటి? లేదు, ఇక అసలు నువ్వు ఇంట్లో ఉండకూడదు. మా ఇంటి నుంచి వెళ్ళిపో. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? తను ఎవరో తెలుసా? తను తను మా ఇంటి కొడలు శివన్య. నా కొడుకు హృతిక్, భార్య శివన్య. నా కొడుకు పెళ్ళయింది. అలాంటిది నా కొడుకుతో ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా? లక్షల కోట్ల మందిలో నా కోడలు లాంటి వాళ్ళు ఒక్కళ్ళు పుడతారు. ఇలాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకరు. అలాంటిది నువ్వు, తనకే ద్రోహం. లేదు, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. నువ్వు వెంటనే మా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఈ రోజు నుంచి నీ చెడు ఆలోచనలు, నీ చెడ్డ కాలు ఈ ఇంట్లో అసలు ఉండడానికి వీలేదు. నేను ఇలా చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళు, మా ఇంటి నుంచి వెళ్ళిపో. మా ఇంటి నుంచి వెళ్ళిపోమన్నానా? శివన్య, ఆ అమ్మాయి చేసింది చాలా పెద్ద తప్పు. ఏ అమ్మాయి కూడా తన మొగుడిని ఇంకో అమ్మాయితో అస్సలు చూడలేదు. ఏ అమ్మాయి భరించలేదు. నేను అర్థం చేసుకోగలను. కానీ యాంకీ ఉన్నారే, ఆయన ఎలాంటి వారు
అలాంటి వాళ్ళనే ఇంటికి కూడా తీసుకొస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ ఆయన ఎందుకు ఇంటికి తీసుకొస్తున్నారు? నీ మనసు బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అమ్మా. లేదత్తయ్య, ఇందులో మీ తప్పేమీ లేదు. మీరెప్పుడు నాకు అండగా ఉన్నారో, ఒక కవచంలా ఉన్నారో, ఈరోజు కూడా మీరు నా కోసం ఏమీ ఆలోచించకుండా ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి తరిమేశారు. మీకు నా మీద అంత నమ్మకం ఉంది. మన కుటుంబం ఎప్పుడు ఒకటిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. వేరే ఇంకేమీ అక్కర్లేదు. మన సంతోషాన్ని చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఇలా బయటకు పోవాల్సిందే. అందుకే తనని పంపించేశాను. అరే ఏంటమ్మా ఇది, నీ బట్టలన్నీ తడిచిపోయాయేంటి? వెళ్ళమ్మా, వెళ్ళి చేంజ్ చేసుకో, లేదా జలుబు చేస్తుంది. వెళ్ళు. వెళ్ళమ్మా వెళ్ళు, ఎందుకంటే అతి త్వరలో నిన్ను కూడా పంపించేస్తాను. ఈ ఇంటి నుంచి కాదు, ఏకంగా ఈ ప్రపంచం నుంచే బయటకు పంపించేస్తాను. నీ వంతు వచ్చేంత వరకు వెయిట్ చేయి మై లవ్లీ కోడల. సారీ నాగిని. శేషతో మాట్లాడితే రాలే, తనకేమైనా తెలిసి ఉండొచ్చా? శేష, శేష, చూసావా ప్రేమ అంటే ఏంటో? ఏడ్చింది నువ్వు, ఐ మీన్ తడిచింది నువ్వు, జలుబు చేసింది నాకు. దీనికి ఏదైనా మందు ఉంటే చెప్తావా? నువ్వే వాన్లో బాగా తడిచావు. నన్ను అంతసేపు వెయిట్ చేయించింది నువ్వేగా, తడిపించావు కాబట్టి మందు కూడా నువ్వే ఇవ్వాలి. చెప్పు, ఏదైనా మందు ఉందా? ఉంది. నువ్వు ఒక పని చెయ్యి, మేడం మీదకు వెళ్ళు, మళ్ళీ వానని కురవమని చెప్పు. బాగా తడు, కానీ ఒక్క విషయం, ఈసారి మాత్రం చక్కగా డాన్స్ చేయడానికి ఆ మయూరి మాత్రం రాదు. అత్తయ్య తన్ని ఇంటి నుంచి పంపించేశారు. ఏంటి, ఏమన్నావు నువ్వు? అమ్మ తనని పంపించేసిందా, లేదా నా పొసెసివ్ వైఫ్ దాన్ని పంపించేలా చేసిందా? నేనేమి, నేనేం చేయలేదు. అత్తయ్య పంపించేశారు. టిపికల్ ఇండియన్ వైఫ్, ఇలాగే ఉంటారు, మంచిదే. అసలే తనని నువ్వు ఇంటి నుంచి ఎలా పంపించేశావు? భార్య సవతి టిపికల్ ఫైట్ తోనా? యాక్చువల్లీ నువ్వు నన్ను పిలుచుండాల్సింది. ఐ మీన్ నేను అక్కడ ఉండుంటే నేను ఎంజాయ్ చేసేవాణ్ణిగా. ఒక్క నిమిషం. ముందు నువ్వు నీ జలుబుకు మందు తీసుకో. ఐ మీన్ మాట్లాడకుండా ఉండడానికి మందు. సారీ సారీ సారీ, నేను మర్చిపోయాను. శివన్యా, మీ అబ్బాయి రితికి భార్య కదా, మీ ఇంటి కోడలు. అక్కడ మీ అబ్బాయితో కలిసి అలా డాన్స్ చేయడానికి నాకు సిగ్గే లేదు. నీ ఈ రూపం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. వావ్, ఎంత సూపర్ గా యాక్ట్ చేస్తున్నావో మిస్సెస్ 60. ఐ మీన్ ఈ వయసులో కూడా ఏం యాక్టింగ్, సూపర్ పర్ఫార్మెన్స్. అందువల్లే మీ కోడలు ఆ నాగిని మీ మొహాన్ని అస్సలు కనిపెట్టలేకపోయింది. ఫెంటాస్టిక్. వాట్ నాన్సెన్స్, నువ్వు నన్ను ఇక్కడికెందుకు పిలిచావు? ఇలా చూడండి, నేను మిమ్మల్ని నాతో పాటు డాన్స్ చేయడానికి మాత్రం పిలవలేదు. జస్ట్ షట్ అప్. అర్ధరాత్రి పూట అడవిలో అడవి జంతువులు, అంటే నా ఉద్దేశం అడవిలో అడవి జంతువులే ఉంటాయి కదా, నువ్వు నన్ను ఇక్కడికెందుకు పిలిచావు? ఇది పైనున్న వాళ్ళకే తెలియాలి. చాలు, బస్. మర్యాదగా నీ డ్రామా నాపుతావా? అసలు నువ్వు నన్ను ఇక్కడికెందుకు పిలిచావో మర్యాదగా నాతో చెప్పు. నేను మీకు చెప్పాను కదా, పైనున్న వాళ్ళకే తెలుసని. మొట్టమొదటిసారి
మొట్టమొదటిసారిగా దేవుడిచ్చిన మెదడుని ఉపయోగించావు. ఇప్పుడు నేను కూడా నిన్ను పైకి తీసుకువెళ్ళాల్సిందే. అంటే నా ఉద్దేశం గురుమాత దగ్గరికి తీసుకువెళ్తారని. పద. ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపో. ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చే సాహసం చెయ్యకు. ఇంకొకసారి నా రాజ్యంలోకి అడుగు పెట్టాలని అనుకున్నావో, ఆ తర్వాత నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు నిన్ను వదిలిపెట్టేస్తున్నాను. ఇంకోసారి వచ్చావో నా ఖడ్గం నీ తలని నరికేయకుండా వదిలిపెట్టదు. నేను శత్రువుకి ఒక్కసారి మాత్రమే ప్రాణభిక్ష పెడతాను, రెండోసారి పెట్టను. పారిపో. తరిమి కొట్టావు. చంపడానికి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టావు. హృతిక్, చంపడానికి వచ్చారా, తరిమి కొట్టారా? అంటే దీని అర్థం హృతిక్ని ఎవరో చంపడానికి వచ్చారా? చంపడానికి వచ్చారు, తరిమి కొట్టావు. ఎవరి మీదైనా దాడి జరగబోతోంది అంటే ఆ విషయం వాళ్ళకి ఎరుకకి వస్తుంది. ఒక్కోసారి కలలో కూడా కనిపిస్తుంది. హృతిక్ అంకుష్ రహజ వల్ల ప్రమాదం అదే. ఆ ప్రమాదమే తనకి కళ్ళలో కనిపిస్తున్నట్టుంది. అంకుష్ రహజ నా హృతిక్ మీద ఎప్పుడు దాడి చేస్తాడో ఏమో. లేదో, నేను అంకుష్ రహజని ఆపడానికి ఏదైనా పథకం వేయాలి. తనని వెంటనే ఆపకపోతే నా హృతిక్ని అతను కళ్ళలోకొచ్చి కూడా ఇబ్బంది పెడతాడు. నేను వెంటనే శివుడి గుడికి వెళ్ళాలి. శేషతో మాట్లాడి తీరాలి. ఏంటి, నాగిణ్ణి పట్టేసుకున్నారా? ఎక్కడుంది, ఎక్కడుందది? దాన్ని చంపేయకుండా ఎందుకు వదిలేశారు? అదేమిటంటే గురుమాత, ఆ నాగిణికి ఆ నాగమణి ఎక్కడుందన్న విషయం తెలుసు. అందుకని మయూరి ఆ నాగిణిని చంపలేదు. మనకి ఆ నాగమణి ఎక్కడుందన్న విషయం మనకు తెలియనంత వరకు మనం ఆ నాగిణ్ణి ఎలా చంపుతాం? అంతేకాదు, ఆ నాగిని ఇప్పటి వరకు మయూరికి ఆ నాగమణి ఎక్కడుందన్న విషయం ఇప్పటి వరకు చెప్పలేదు. ఎంతో ప్రయత్నించింది కానీ చెప్పలేదు. కానీ నీకు చెప్పకుండా ఉండలేదు కదా. మీరు ఆ నాగిని నోట్లో చెయ్యిని పెట్టి నాగమణి ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకుంటారు కదా. తెలుసుకుంటానులే. నేను దాని ముందుకు వెళ్తే చాలు, దాని లోపల ఉన్న రహస్యాలన్నింటినీ బయటకు తీసుకొస్తాను. ఆ నాగమణి ఎక్కడుందన్న విషయాన్ని దాని నోటితోనే చెప్పిస్తాను. నేను కాళిని. నేను పద, నన్ను తీసుకువెళ్ళు. ఆ నాగిణిని బంధించిన చోటుకి తీసుకువెళ్ళు. నేను తంత్ర మంత్రాల్ని అన్నిటినీ ప్రయోగిస్తాను. ఆ నాగమణి ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకొని తీరుతాను. అతి త్వరలో ఆ నాగమణి మన చేతికి చిక్కుతుంది. ఆ నాగిణి చనిపోతుంది. పద. శేష, ఏమైంది శివన్య? శేష ఇక్కడ లేదే. ఏంటి, శేష అక్కడ కూడా లేదు? అయితే శేష ఎక్కడికి వెళ్ళినట్టు? తను మీ ఇంటికి వెళ్ళింది కదా. ఆ ఇంట్లో నెమలెవరో తెలుసుకోవడానికి వెళ్ళింది. ఇంట్లో నెమల? మీరేమంటున్నారు గురుదేవా?
నెమలే మొదటి పరిచయంలో ఎవరికైనా స్నేహం ఏర్పడాలి కానీ నువ్వు నీకు నాకు ఏదో పాత శత్రుత్వం ఉన్నట్టుంది నువ్వుని మంగళసూత్రాన్ని పోగొట్టుకున్నావు జాగ్రత్త అని భర్తని కోల్పోకుండా చూసుకో అంటే దీనికి అర్థం మయూరే గురుదేవ ఇంట్లో నెమలెవరన్న విషయం నాకు తెలుసు మయూరే ఎవరో తెలియని అమ్మాయి మా ఇంటికి అతిథిలాగా ప్రవేశించింది గురుదేవ వర్షం కూడా కురిసింది ఆ నెమలి ఖచ్చితంగా శేషాన్ని ఎదుర్కొని ఉంటుంది అందుకే వాన తర్వాత శేష కనిపించడం లేదు ఒకవేళ శేష ఆ నెమలి బందీగా లేదు కదా గురుదేవ గురుదేవ శేష ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి తన మన శత్రువుల చేతిలో ఉంది కానీ గురుదేవ అత్తయ్య మయూరిని ఇంటి నుంచి పంపించేశారు ఇప్పుడు ఏం చేయడం ఎంత పని చేసావు నువ్వు ఎందుకు ఇలా చేసావు మయూర్ని ఇంటి నుండి పంపించేస్తావా తన్ను ఎందుకు ఇలా పంపించేశావు అరే ఇప్పుడు నాగిణ్ణి ఎవరు చంపుతారు మయూర్ని అందుకేగా తీసుకొచ్చావు నువ్వు చంపగలవా నాగిణ్ణి ఏదైనా పని చేసే ముందు నన్ను ఒక్క మాట అడగచ్చు కదా మంచి అడ్వైస్ ఇచ్చేవాడిని కదా ఈ మధ్య నువ్వు అన్ని పనులు చాలా సీక్రెట్ గా చేస్తున్నావు చూస్తూనే ఉన్నాను ఏమైంది ఎందుకు మాట్లాడటం లేదు మయూర్ని ఎందుకు బయటకు పంపించేశావు మర్యాదగా నోరు మూసుకొనుండు ఈ మధ్య నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నా ముందు ముందు కూడా నువ్వు ఇలాగే వాగుతూ ఉన్నావంటే నేను నీ నోట్ని శాశ్వతంగా మూసేస్తాను నీ ఊపిరిని ఆపేస్తాను నీ కథని శాశ్వతంగా ముగించేస్తాను గాలి నీరు అన్నిటినీ ఆపేస్తాను నిన్ను లేపేస్తాను అర్థమైందా ఈ బట్టలతో ఎక్కడికి వెళ్తున్నావు ఎంత చెప్పాక మళ్ళీ ఏంటి ఏదేని అడుగుతున్నావా ఎలాగైతే కుక్క తోక వంకరగానే ఉంటుందో అలాగే నువ్వు కూడా జీవితాంతం ఇలాగే ఉంటావు ఇక నీ నోట్ నుంచి ఒక్క మాటైనా బయటకొచ్చిందో నిన్ను చూడండి ఇలా చూడండి ప్లీజ్ మర్యాదగా మాట్లాడండి మర్యాదగా దీని తర్వాత ఒక్క ప్రశ్న నన్ను అడిగావో నేను నిన్ను ఏం చేయగలనన్న విషయం నీకు అందరికంటే బాగా తెలుసు అర్థమైందా ఈ పంచని రాజకుమారి నన్ను చాలా హింసిస్తోంది దీనికి ఏదైనా పరిష్కారం నేను ఆలోచించి తీరాలి నువ్వు నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావు నీకు నా సత్తా చూపించే సమయం ఆసన్నమయ్యింది ఇంతకాలం నువ్వు ఏమన్నా పడ్డాను నోరు మూసుకుని కూర్చొని ఉన్నాను ఇక నేను నోరు మూసుకుని కూర్చోను నేనేం చేయగలనన్న విషయాన్ని నీకు చూపించి తీరుతాను నిన్ను ఎలా లొంగదీస్తానో చూస్తూ ఉండు ఈ మాలి ఏంటో వీడు ఏమేం చెయ్యగలడనేది నువ్వు చూస్తావు ప్రశాంతంగా ఉండు శివన్య శివుడు భక్తుల్ని ఎవరూ ఏమీ చేయలేరు శివుడు భక్తులకి ఆయనే అండగా ఉంటాను ఇప్పుడు నా దగ్గర ఒకటే దారుంది నా శక్తులు నా సిద్ధులు నా దగ్గర ఉన్నాయి శేష ఎక్కడుందో అవే చెప్తాయి నాగిణి చాలాసార్లు తప్పించుకున్నావు నీ మీద ఎన్ని ప్రయోగాలు చేశాము ఎన్ని తంత్రాలు ప్రయోగించాము కానీ ప్రతిసారి నువ్వు తప్పించుకున్నావు ఈ రోజు తప్పించుకొని చూడు నాగిణి ఇక్కడ నుంచి పారిపో చూస్తాను అయినా నువ్వెక్కడికి పోతావు ఇక్కడి నుంచి నిన్ను కదలిస్తే కదా ఈ రోజు నిన్ను ఏం చేస్తానో చూడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
నిన్ను చూశాక మీ నాగవంశస్థులు మా ముందుకు రావడానికే భయపడాలి. ఒక గురుమాత మన నాగిణిని ముక్కలు ముక్కలు చేసిందని తరతరాలు చెప్పుకోవాలి. కానీ నేను నిన్ను ఇప్పుడేమీ చంపను. లేదు, నేను నిన్ను ఇప్పుడు చంపను. ముందు నాగమణి ఎక్కడుందో నేను తెలుసుకోవాలి కదా. ఏయ్ మయూరి, దీని చావుకి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యి. అలంకారాలు ఎలా ఉండాలంటే, ఇది చచ్చిపోయి శ్మశానానికి వెళ్తుంటే చూసేవాళ్ళందరూ ఇది శ్మశానానికి వెళుతోందా లేక పెళ్లికి వెళుతోందా అని అనుకోవాలి. గురుదేవ, ఆ మయూరి శేషాన్ని బంధించి ఉంచుంది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి తీరాలి. శేష ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వెళ్ళు, ఆ నాగిణిని కిందకి తీసుకురా. గురుమాతని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? నువ్వు ఈ పాపుల కంటే పెద్ద పాపులా ఉన్నావే. నిరంతర కాళీ మాతని ధ్యానిస్తూ ఇలాంటి చెడ్డ వ్యక్తులతో కుమ్మక్కవుతావా? నువ్వు నన్ను చంపుతావా? నాగమణి ఎక్కడుందో తెలుసుకుంటావా? మయూరిని చూసావుగా. ఏదో అనుకునొచ్చావు, కానీ ఇలా జరిగింది. ఇదొక మామూలు నెమలి. నువ్వు దీంతో నన్ను చంపిద్దామనుకున్నావా? చూడు ఈ బుద్ధి లేనిదేం చేసిందో. ఈరోజు అర్ధచంద్ర యోగం. ఈరోజు నాగవంశులందరూ వేప చెట్టుకి పూజ చేస్తారు. వేప మీకు కావాలంటే చేదుగా ఉండొచ్చు, కానీ మాకు మాత్రం తీయగా ఉంటుంది. వేప మాకు దొరికిన వరం, మాకు దొరికిన అదృష్టం. ఈరోజు వేప చెట్టుకి పూజ చేస్తే మా నాగుల శక్తి రెండింతలు పెరుగుతుంది. చూసావా ఈ బుద్ధి లేనిది ఏం చేసిందో? మా శక్తి మా వేపలతోనే నన్ను కట్టేసింది. ఏంటి అలా చూస్తున్నావు? నీ ఎముకలు ఎంత దృఢంగా ఉందో చూద్దామా? అసలే గూనుతో ఉన్నావు. మిగతా ఎముకలు కూడా విరిచేస్తే నువ్వు పాకాల్సిందే. భయపడ్డావా? పారిపో గురుమాత, పారిపో. నువ్వు ఎంత వేగంగా నా నుంచి పారిపోవడానికి చూస్తావో నేను చూస్తాను. నేను నీ వెనకే వస్తున్నాను. నేను నాగిణిని. నేను ఒక్కదాన్ని, మీరేమో ఇద్దరు.
అయినా మీరిద్దరు నన్ను చంపలేరు. నన్ను చంపాలనుకుంటున్నావు కదా, రా కాటే, నన్ను కాటే నాగిని. మేము నిన్ను కాటేయలేము. నాగినిలు కేవలం కాటేసే చంపుతాయి అనుకుంటున్నావా? కాదా, ఎవరితో పోరాడాలో ఎవరిని కాటేసి చంపాలో మాకు బాగా తెలుసా. చూడు, ఈ నాగిని నిన్ను ఎలా చంపుతుందో చూడు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఇంద్రుడి వరం ఉందని మురిసిపోతున్నావా? మా మీద కూడా మా ఇష్ట దైవం అభిమానం ఉంది. మమ్మల్ని అంతం చేయాలనో, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో మా శత్రువులు ఎవరొచ్చినా మాకు సాయం చేయడానికి ఏదో ఒక రూపంలో వస్తారు. ఆయన మాకు పోరాడే శక్తిని కూడా ఇస్తారు. అంత ఇష్టం ఆయనకి మేమంటే. శివుడు ఎక్కడ లేడు, మనుషుల్లో ఉన్నాడు, గంగలో ఉన్నాడు, శివలింగంలో ఉన్నాడు, శివాలయంలో ఉన్నాడు, బీజంలో శివుడు, బీజ మంత్రంలో శివుడు, మూలికల్లో శివుడు, వేపాకుల్లో శివుడు, నాగినిల భక్తుల్లో శివుడు, నాగినిల శక్తుల్లో శివుడు. నువ్వు శేషాన్ని చంపి దీని మీద పడుకో పెడదాం అనుకున్నావు కదా, ఇప్పుడు దీని మీద నువ్వు కూడా మరణిస్తావు. ఈ కట్టెల మీద నీ చిత్తు కూడా రగులుతుంది. జై భోలేనాథ్, జై భోలేనాథ్. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఇద్దరు నాగిన్లకి నేను ఇక్కడికి వచ్చిన విషయం అస్సలు తెలియకూడదు. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది అంటే ఆ తర్వాత నా పని కూడా అయిపోతుంది. నేను ఎంత భయపడ్డానన్న విషయం నీకు తెలీదు. నువ్వు మా అందరికి ఎక్కడ దూరం అవుతావో, ఈ ప్రపంచం నుంచి నువ్వు శాశ్వతంగా. శివన్య, ఈ ప్రపంచం నుంచి ఏంటి, మన పగని తీర్చుకునేంత వరకు నేను ఏ ప్రపంచానికి వెళ్ళినా తిరిగి వచ్చేస్తాను. శివన్య, ఆ ఐదో హంతకుణ్ణి మనం ఎలాగైనా పట్టుకుంటాం, కానీ గురుమాత వెనక వెళ్ళడం చాలా అవసరం. తనని పట్టుకోవడం చాలా అవసరం. మాటి మాటికి మన పగ తీర్చుకోకుండా మనకు అడ్డుపడుతోంది. ఈరోజు అర్ధచంద్ర యోగం, మన శక్తులు ఇంకా దృఢమవుతాయి. ఈరోజు తను మనల్ని ఏమి చేయలేదు. ఈరోజు నేను తనని నా వశం చేసుకుంటాను. శివన్య, నువ్వు ఇంటికి వెళ్ళు. శివన్య, నేను ఆ గురుమాతను వెంబడిస్తూ వెళ్తాను. ఆ గూనుతో తను ఎంతో దూరం వెళ్ళుండదు. ఈరోజు అది తీసిన గోతులో అదే పడబోతోంది. జై భోలేనాథ్, జై భోలేనాథ్. వెనక కాదు, ముందు చూడు. ఈ నాగిణి అంతమైపోవాలి, ఈ నాగిణి అంతమైపోవాలి. ఏయ్ నాగిణి, వద్దు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు, లేదంటే నిన్ను. లేదా ఏమిటి, నన్ను చంపేస్తావా? జయ మహాకాళి. నాగిణి, నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు?
ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుని వెళ్తావు? ఇప్పుడు నువ్వు నీ ఒంట్లో ఉన్న ఎముకల్ని, నీ చుట్టూ ఉన్న ఈ నాగుల్ని లెక్క పెట్టుకో. నిరంతరం కాళికాదేవి పేరు స్మరిస్తూ ఇలాంటి దుష్ట పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎప్పుడైతే ఇలాంటి పనులు చేయడం మొదలు పెట్టావో భగవంతుడు కూడా నిన్ను క్షమించడు. ఈ రోజు నా శక్తులకు ముందు నీ శక్తులు ఏవి పనిచేయవు. ఈ అర్ధచంద్ర యోగానికి ముందు నీ ప్రయోగాలు ఏవి పనిచేయవు. మాకు శివుడి వరం ఉంది. ఈ రోజు మా శక్తులు రెండింతలు అవుతాయి. ఇప్పుడు నేను ఉఫ్ఫని ఊదానంటే ఎగిరిపోతావు నువ్వు. నేను నీతో చెప్పాను కదా నాగిని దారికి అనవసరంగా అడ్డు రాకని, చిలక్కి చెప్పినట్టు చెప్పాను కానీ వినలేదు. సరిగ్గా నడవలేని దానివి, మా ప్రతి అడుగుకి అడ్డు పెడుతున్నావు. అది సరే, నీ రూపం నిజంగానే ఇంతేనా, లేదా ఇందులో కూడా ఏదో మాయో పథకం ఉందా? అనవసరమైన ప్రయోగాలు ఎన్నో చేశావు నువ్వు, ఇప్పుడు అనుభవించు. బాగా చూడు నాగిని యొక్క ఈ అవతారం, ఈ దాడి నువ్వు చూడు. ఎంత ప్రమాదకరమైన వాళ్ళు ఆ ఇద్దరు నాగిన్లు, ఎంత కేడీలు. మయూరిని ఎంత దారుణంగా చంపేశారు. ఆ గురుమాత కూడా భయపడి పారిపోయింది. ఏదో ఒకటి చేసి ఆ నాగిన్ని నేను ఆపి తీరాలి, లేకపోతే వాళ్ళు ఏదో ఒకరోజు నన్ను చంపేస్తారు. నా కొడుకు, నా యువరాజ్. నాకిప్పుడు ఇదిగో నీ గజ్జల శబ్దం వినిపించింది, అప్పుడే నువ్వు వచ్చావన్న విషయం నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దానికి నేను బ్రతుకున్న విషయం అసలు తెలియకూడదు. అయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నట్టు? నీకో విషయం తెలుసా? నేను ఎప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. అత్తయ్య, నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నాను, ఇంట్లోనే. ఇంట్లోనా? ఎక్కడా? అరే, కిచెన్లో చూశాను, టెరస్లో చూశాను, నేను మీ రూమ్కి కూడా వెళ్ళాను. కానీ నువ్వు రూమ్లో కూడా లేవు. అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? శివన్య, నేను నిన్నే అడుగుతున్నానమ్మా, ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అత్తయ్య, అది నేను గార్డెన్లో ఉన్నాను హృతిక్తో పాటు. అవునా, గార్డెన్లో ఉన్నావా? ఆ ఒక్క చోట నేనొచ్చి నిన్ను వెతకలేదు. రాకపోవడం కూడా మంచిదైంది, ఎందుకంటే మాటిమాటికి నేను మీ మధ్య వస్తున్నాను కదా. సారీ, ఇక్కడ నుంచి నేను రానులే.
దేవుడు నాకు కూతురు లాంటి కోడల్ని ఇచ్చాడు. ఆ మయూరుని చంపడం మంచిదైంది. అదే నా ఉద్దేశం. తన చెడు ఆలోచనల్ని నేను చంపేశాను. తనని మెడపట్టి బయటికి గెంటి నేను మంచి పని చేశాను. నా కొడుకు కోడలికి మధ్య ఎవరొచ్చినా సరే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా, నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. సరే వెళ్ళు, బాగా పొద్దుపోయింది, వెళ్ళి నిద్రపో శివన్య. అలాగే. నేను నిన్ను చూడలేదని పాపం నువ్వు అనుకుంటున్నావు, అలాగే నువ్వు నన్ను చూడలేదని నేను అనుకుంటున్నాను. వావ్ నాగిని వావ్, ఇక నుంచి నీ ప్రతి అడుగు ప్రతి పని మీద నేను కన్నేసుంచుతాను. అంతేకాదు త్వరలోనే నేను నిన్ను నీ ఇక నా జీవితం నుంచి నిన్ను విడుదల చేసేస్తాను, శాశ్వతంగా పంపించేస్తాను. నా కోడలా, నా ప్రియమైన కోడలా నాగిని వేణువో.